హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని నేనైతే అనుకుంటున్నానండి ఇక్కడ వచ్చేసి మా గోడలకు నేను కుట్టించిన ఫ్రాక్స్ మీకైతే చూపిస్తున్నానండి ఎలా ఉన్నాయి ఏంటంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి ప్లీజ్ చూసేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ని క్లిక్ చేయండి ఫస్ట్ పింక్ ఫ్రాక్తో స్టార్ట్ చేస్తున్నానండి పింక్ అండ్ హాఫ్ వైట్ క్రీమ్ కలర్ అండి కింద నెట్ క్లాత్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ నాకు నచ్చింది క్లాత్ తీసుకొని నేనైతే స్టిచ్చింగ్ చేయించను చూపిస్తున్నాను హ్యాండ్స్ వచ్చేసి చిన్న హ్యాండ్స్ హ్యాండ్స్లా పెట్టించేసి బ్యాక్ సైడ్ ఇంకా టూ బుక్స్ పెట్టించేసి ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా తాళ్ళు ఇంకా ఇలా పెట్టించానండి ఇంకా బోట్ నెక్ టైప్లో కుట్టించాను చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ అండి ఇది సింపుల్గా ఇంట్లో వేసుకోవడానికి కాటన్ దండి కాటన్ ఒక మీటర్ తీసుకొని ఇలా స్టిచ్చింగ్ చేయించాను చాలా సింపుల్గా పింక్ ఫ్రాక్ కూడా బాడీ పార్ట్ హాఫ్ మీటర్ కింద వచ్చేసి మె క్లాత్ తీసుకొని స్టిచింగ్ చేయించానండి ఆల్రెడీ నా వ్లాగ్స్లో నా ఛానల్లో వ్లాగ్ పెట్టానండి క్లాత్స్ ఎలా తీసుకున్నాను ఏంటంటే తప్పకుండా అవుట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్లో చాలా వ్లాగ్స్ ఉన్నాయండి ప్లీజ్ అవుట్ చేయండి ఫాలో చేయండి ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఫ్రాక్ అండి మంచి స్కై బ్లూ అండ్ వైట్ ఇంకా మంచి కనకాంబరం షేప్ నెట్ క్లాత్లో తీసుకొని త్రీ కలర్స్ అండి ఇది కాంబినేషన్ ఫ్రాకు ఇది ఫ్రిబుల్ హ్యాండ్స్ పెట్టించేసి బ్యాక్ సైడ్ వీ షేప్ పెట్టించేసి బోట్ నెక్లా ముందుకండి ఇగోండి నెట్ ఇంకా టూ కలర్స్ అండి పైనేమో వైట్ క్లాత్ ఇంకా కింద వచ్చేసి కనకాంబరం షేడ్ అండి లోన క్యాన్ ఇవిలాగ వచ్చేసి బర్త్డే ముందు రోజు అండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మీకోసమని క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా వేరే దగ్గరికి వెళ్లాల్సి ఉంటే ఇలా అయితే చూపిస్తున్నాను మీకు యూజ్ అవద్దు నేనైతే అనుకుంటున్నాను అండి చాలామందికి యూజ్ అవద్దు కదా ఎలా చేసుకోలే ఏంటంటే తప్పకుండా ఇలా ఈ బ్లాగ్ చూస్తే మీకు అర్థమైపోతుందండి చాలా బాగుంది ఇక్కడ చూపిస్తున్నాను క్యాన్ క్యాన్ అండి అది మీకు చూపిస్తున్నాను దాని లోపల కాటను దాని లోపల షార్టీను అలా వేయించానండి ఇవి వచ్చేసి మొత్తం ఫోర్ ఫ్రాక్స్ అండి ఇంకొచ్చేసి గ్రీన్తో ఫైవ్ అండి ఇదిగోండి చాలా బాగుంది క్లాత్ అయితే పైన బాడీ పార్ట్ నాకు చాలా నచ్చిందండి మా పాప కూడా ఇలాంటివి తీసుకొని ఇంకా చికెన్ కారీ వరకు సంబంధించిందండి ఇది వచ్చేసి పైన బాడీ పార్ట్ ఇంకా ఎలా ఉన్నాయండి ఫ్రాక్స్ ఎలా ఉన్నాయంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడ వచ్చేసి పాపకండి మంచి గోల్డ్ అండ్ కింద వచ్చేసి మంచి బ్లూ కలరు ఇక్కడ వచ్చేసి బెల్ హ్యాండ్స్ అండి ఇంకా టూ పెట్టమంటే ఆ భయ్య స్టిచ్చింగ్ వాళ్ళు ఒకటే పెట్టేసారి హ్యాండ్స్ ఇక్కడ చూపిస్తున్నాను ఇది మా పాపదండి ఇంకా ఆల్రెడీ ఈ క్లాత్స్ ఎక్కడ తీసుకున్నాను ఏంటనేది నా ఛానల్లో పెట్టాను ప్లీజ్ చెక్అవుట్ చేయండి ఇదిగోండి చూడండి ఇంకా చూపిస్తున్నాను నడుము దగ్గర ఫిల్స్ పెట్టించేసి ఇంకా నార్మల్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్చింగ్ చేయించానండి తాళ్ళు పెట్టమంటే పెట్టలేదు బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్న పాట్ నెక్ పెట్టమంటే పెట్టలేదు సింపుల్గా కుట్టేసాడండి కానీ వేసుకుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇంకా స్టిచ్చింగ్ చాలా బాగుంది ఆ భయ్య దగ్గర నేను కొత్తగా స్టిచ్చింగ్ చేయిస్తాను కానీ చాలా సూపర్గా కుడతాడండి ఇంకా ఇలా అండి పాపది వచ్చేసి ఇదండి ఈ ఫ్రాకు ఇంకా దీని డీటెయిల్స్ అన్నీ నేను పెట్టానండి ప్లీజ్ చెక్అవుట్ చేయండి చూడండి అండి ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను అది బాడీ పార్ట్ అండి ఆ రోజు ఫంక్షన్ రోజు వేసాను బర్త్డే పార్టీ రోజు వ్లాగ్ పెడతాను తప్పకుండా చూసేయండి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి గ్రీన్ ఫ్రాక్ అండి మా మేనగోడలకి ఇంకొకటి చూపిస్తున్నాను ఇది ఒకటి వచ్చేసి మీటర్ తీసుకొని లోపల షాటీను ఆ లోపల కాటన్ వేయించేసి నేనైతే స్టిచ్చింగ్ చేయించానండి చాలా బాగుంది ఇదండి ఫ్రాక్స్ బ్లాగ్ అయితే ఇక్కడ చేస్తాను నెక్స్ట్ వ్లాగ్లో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు అండి